ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన కంటతడి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ లేదని తేల్చేసింది అధిష్టానం. దీంతో భావోద్వేగానికి లోనయ్యారు. కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఇతర నేతలు కార్యకర్తలు ఆయన్ని ఓదార్చారు. నూజివీడులో ఇటీవల పరిణామాలు ఇబ్బందికరంగా మారాయన్నారు ముద్రబోయిన. ఇక్కడి పరిస్థితులపై చంద్రబాబు మరోసారి ఆలోచన చేయాలన్నారు. 2024లో సీటు తనకేనని చంద్రబాబు 2 సార్లు మాటిచ్చారన్నారు. ఇప్పుడేమో సీటు పార్థసారథికి ఇచ్చారంటూ ప్రచారం జరుగుతుందన్నారు. కార్యకర్తలతో చర్చించి ముందుకు వెళ్తానన్నారు ముద్రబోయిన. ఇన్ని రిపోర్ట్లు వచ్చినా, ఇన్ని రిపోర్ట్లు అంటే ప్రతి ఒక్కటి కూడా సర్వేలు కానివ్వండి, ఏదైనా సరే దేంట్లో కూడా ఎక్కడ కూడా ఒక్క తప్పు అనేది కానీ ఎక్కడ లేదు ఆయన తెలిసింది. కానీ ఈ మధ్యకాలంలో సారథి గారు ఆయన ప్రకటించారని చెప్పేసి చాలా మంది చెప్పారు. 2024 వచ్చేసరికి, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి మరి మమ్మల్ని ఎవరిని పిలవలా,